హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ లైవ్ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనకు మార్కెట్ మంచి గ్యాప్ అప్లో స్టార్ట్ అయింది. మార్కెట్లో కాల్ వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. మేము తీసుకున్నటువంటి కాల్ 30,700 కాల్ తీసుకున్నాము. 53 దగ్గర బై ఇవ్వడం జరిగింది. 52-53 మేము ఇచ్చినటువంటి రేంజ్ అది. మార్కెట్ కాల్ రావడానికి, మేము కాల్ తీసుకోవడానికి అవకాశం ఎక్కడ ఏర్పడిందంటే, ఒకటేమో గ్యాప్ అప్ ఫార్ములా ఒకటి యూజ్ చేసాము ఇక్కడ మేము. మళ్ళీ నిన్న డౌన్ ట్రెండ్ ఉంది, వరుస డౌన్ ట్రెండ్లతోటి మార్కెట్ ఉంది కాబట్టి. నిన్న మార్కెట్ చూశారు కదా, కొంచెం పాజిటివ్ క్యాండిల్ తోటి స్టార్ట్ అయింది, కానీ మార్కెట్ ఆగకుండా కింద పడడం చూసాము. అంటే నెగిటివ్ ట్రెండ్లో మార్కెట్ ముగిసింది. కానీ చివరిలో మార్కెట్ కొంతవరకు బయింగ్ ఛాన్స్ అనేది తీసుకుంది, అది కూడా నిన్న కంటిన్యూ కాలేకపోయింది. కాబట్టి ఈరోజు మార్కెట్లో బయింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము బై తీసుకోవడం జరిగింది. 30,700 కాలను 50 రూపీస్ దగ్గర మనం బై చేసుకున్నా కూడా 100-150 రూపీస్ టార్గెట్ మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ట్రేడర్స్, మీరు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అదే రేట్లో ఉంది. ఇది ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం మూమెంట్ అనేది అటు ఇటుగా ఉంటుంది. అంటే కొంచెం అది రేటు పెరగడంలో కొంచెం ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ మార్కెట్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఏమైనా ఎగ్జిట్ వస్తే నేను ఎగ్జిట్ ఇస్తాను. ఆ టైంలో కంపల్సరీ ఎగ్జిట్ కండి. అంటే ఈరోజు ఎగ్జిట్ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే యాక్చువల్గా దాని రేట్ 50, మా అంటే 0 అవుతుంది. అంటే పోతే 100 షేర్స్ పెట్టుకున్న వాళ్ళకు 5,000 నష్టం, 1,000 షేర్లు పెట్టుకున్న వాళ్ళకు 50,000 నష్టం. వస్తే మాత్రం 100,000 నుంచి 150,000, 2,00,000 వరకు ఈరోజు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఈ కాల్ ద్వారా మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో 30,700 అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలి అంటే అది మినిమం 30 పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, 30,700 కాల్ 50 నుంచి 80 రూపాయలకు ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని అది 150-200 రీచ్ అవుతుంది అని అర్థం. అంటే మినిమం 30 పాయింట్ల మూమెంట్ ఉన్నప్పుడు పాజిటివ్గా అది కదిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్, మీరు చూసి 30 పాయింట్లు వచ్చినప్పుడు కాస్ట్లో మీరు ఎగ్జిట్ అయితే అయినా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ప్రజెంట్ మార్కెట్ అనేది కొంచెం ఇబ్బందుల్లోనే ఉంది. అంటే మామూలుగా కాస్ట్ ఉంది ఇంకా కూడా. అంటే ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఒక 10-20 పాయింట్స్ ఇప్పటికే రావాలి మనం ఎంట్రీ అయిన రేట్ నుంచి, కాకపోతే సేమ్ రేట్లో ఉంది కాస్ట్లో. ఇప్పుడు 9:36 అవుతుంది ప్రజెంట్ లైవ్ రేట్. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ పరంగా చూడొచ్చు మీరు లైవ్ రేట్ 49.50. ఫిఫ్టీ రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది మెయిన్. మినిమం 30 పాయింట్స్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ 30 పాయింట్స్ మాత్రం క్రాస్ అయితే మాత్రం మీకు 100% ప్రాఫిట్ వచ్చే విధంగానే మార్కెట్ మీకు ఈరోజు సహకరిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బై.